సంఘమా సర్వంగమా పరలోక మై ఫాదర్ తండ్రి దేవుడు ఎంత సంపూర్ణమైన పరిపూర్ణమైన వాడిగా ఉన్నాడు. ఐ వాంట్ యు బి లైక్ దట్. మీరు కూడా అలాంటి పరిపూర్ణులై ఉండండి. రెండో విషయం ఏమిటంటే ఆయన మరణించి ఉన్నారు. మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, హి డైడ్ టు గివ్ us దట్ లైఫ్. ఎందుకంటే హి డిడ్ నాట్ కమ్ ఇన్ ఎనీ సిన్, బట్ వి ఆర్ గోయింగ్ టు టెస్టిఫై. మనం ఆయనకు సాక్ష్యం ఇవ్వబోతున్నాము. హౌ ద లార్డ్ హస్ టేకెన్ ఫ్రమ్ డార్క్నెస్, మనం ఎలాగ చీకట్లో నుంచి దేవుడు, how he has taken us to marvelous life, manalu adbhutamainatundi prakashantamaina kaanthiloniki veluguloniki elagu nadipinchado. సంపరమై యేసును కలిగి ఉన్న జీవితం, యేసును చేర్చుకుంటే మీ ఇంట చేర్చుకున్న మీ గృహంలోనికి, మీ ఇంటిలోనికి, మీ యొక్క హృదయంలోనికి యేసును చేర్చుకుంటే గొప్ప ఆశీర్వాదమని, గొప్ప దీవెనని, స్వస్థత, ఆరోగ్యం, ఆపద కాలంలో ఆదుకునేవాడని నేను వాక్యం ద్వారా దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తా ఉన్నాను. వీళ్ళారా, ఒకవేళ ఇంకా ఎవరైనా కూడా యేసును చేర్చుకోకుండా ఉంటే, ఒకవేళ నామకార్థమైన క్రైస్తవ జీవితంలో ఉంటే, ఇదే రక్షణ దినము, ఇదే నిత్యని అనుకోవచ్చు.
ఆ నూతన యెరూషలేమనే పర్వతానికి రాకడ ద్వారానే, ఎగిరిపోవడం ద్వారానే, యేసు ప్రభు ఆకర్షించుకున్న ద్వారానే వెళ్ళవలసిన వారై ఉన్నారు. కనుక అట్టి వారు పరిశుద్ధ పరచబడవలసిన వారై ఉన్నారు. ఎంత పరిశుద్ధత అంటే ఆవగించంత పాపము కూడా లేకుండా ఉండుట, ఇసుక లేనివంత పాపపు స్వభావం లేకుండా సన్నిధికి ప్రతి వారు రావలసిన వారై ఉన్నారు. దేవుని సన్నిధిలో మనిషి మారిపోతాడు, రూపాంతరము చెందుతాడు, దేవుని సుగుణములను సంతరించుకుంటాడు, దేవుని రూపములకు మార్చబడతాడు. వచ్చి ఆ మహిమ రూపాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు the glorious picture we get to see God being worshiped, being said holy 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 parishuddhudu 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 అని ఆయన కీర్తించబడు చూడండి. దేవుని సన్నిధి నీవేమైంది, నీవు నేను ఏమై ఉన్నాము, in order for ourselves to submit unto God, దేవుని మనము ప్రేమించుకుని మన విధేయతను కనబరుస్తుండగా కారణం ఏమిటి అంటే, రిమెంబర్ యుర్ నాట్ జస్ట్ చర్చ్ బట్ యువర్ హోలీ చర్చ్. నీవు సంఘము మాత్రమే కాదు, బలువు సంఘమ, నీవు పరిశుద్ధ సంఘమైంది. మరణాత 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 మరణాతే మన రాత. బైబిల్ మిషన్ వారందరి రాత ఏది? మరణాతే మన రాత. మీరందరూ ఇంతవరకు మాకే మరణాత చెప్పారు, కానీ మీ పక్కాళ్ళకి చెప్పారా? పక్కాళ్ళకి చెప్పినప్పుడే పండగ. ఒకసారి చెప్పండి, సెండ్ ఆఫ్ చెప్తారో వెల్కమ్ చెప్తారో ఒకసారి చెప్పండి, మరణాత. ప్రియులరా, దేవుని బోర అనే ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రేప్చర్ అలర్ట్ రాకడ హెచ్చరిక అని వెతుకుచో తెలుగుచున్నాడు అపవాది, గర్జిస్తున్నాడు మనలను పడవేయాలి, మనలను నాశనం చేయాలి, మనలను పాపములు పడవేయాలి అని అపవాది నిరంతరము అతడు ప్రయాసపడుతూనే ఉన్నాడు, ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. తన వాక్యం ఏం చెప్తుందంటే, ఒప్పుకోవద్దు, దేవుని మాయము కొనుకుంటే చెరబడ్డబడ్డాడు, ఆ దేశానికి ప్రభు అయిపోయాడు. అబ్రహాము రాజు ఆస్తిని తీసుకోవడానికి ఒప్పుకోలేదు, అందుకే విశ్వాసులకు తండ్రి దేవునికి స్నేహితుడైపోయాడు. పేతురు ధనాన్ని తీసుకోవడానికి ఒప్పుకోలేదు, పేతురు ప్రభు కొరకు శ్రమపడ్డాడు, ప్రభు కొరకు సిలువ మరణమును పొందాడు. మందిరంలో ఉంటారో వాళ్ళందరూ ఆత్మవశులవుతారు, వాళ్ళందరూ యేసయ్య రెండో రాకడు ఎత్తబడతారు. ఇప్పుడు చెప్పండి టైమింగ్, ఏం చెప్పండి చర్చకు వచ్చే టైమింగ్? మీరు ఇష్టం వచ్చినట్టు వస్తే ఈ లోకంలో చెబుతారు, ఎక్కడ మీ పప్పులు ఉంటాయేమో, కానీ దేవుని దగ్గర మన పప్పులు ఎవరో, ఆయన దగ్గర ఉంటే అగ్ని వేరు. నీ సమయాన్ని మార్చుకో, మందిరానికి వచ్చే సమయాన్ని మార్చుకో. ఎంత టైంకి రావద్దు, టైం కంటే ముందే రండి, పావు గంట ముందు రండి, వీలుంటే అరగంట ముందు రండి. నీకు కూడా గౌరవం ఉంది, నువ్వు దేవుని మందిరంలో ఒక్కరిగా ఉంటే ఎంత ఆధిక్యతండి లోకంలో. ఆఖరికి మీరు బ్రతికొండగా మాత్రమే కాదు, మీరు చనిపోయిన తర్వాత కూడా మీ జ్ఞాపకార్థ కూడికలో కూడా మిమ్మల్ని ఘనపరిచే ఆ ఆధిక్యత సంఘము ద్వారా మీకు దొరుకుతుందండి. దేవునికి స్తోత్రగలనుగాక. మరణాత, దేవుని నామమున మీ అందరికీ వందనాలు. మరణాతులు బైబిల్ మిషన్
వారు నిర్వహించిన రెండవ రాకడ మహాసభలను దేవుడు నవంబర్ 5, 6, 7 తేదీల్లో జరిగిన ఈ మహాసభలను దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ సభలను ప్రభు జరిగించుకున్నారు. విస్తారమైన జనములను దేవుడు నడిపించుకొని తండోపతండాలుగా 3 దినాలు విస్తారమైన జనము వచ్చి దేవుని యొక్క వాక్యమిని ఎంతో బహుగా వారు దీవించబడి ఆస్వాదించబడి ఉన్నారు. 3 దినాలు విస్తారమైన జనం వచ్చి మరి సభలలో పాల్గొని ఎన్నో దీవెనలు వారు పొంది ఉన్నారు. అందును బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ రెండవ రాకడ మహాసభలో దేవుని బోర అనేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యారు అనగా అపోస్టల్ రెవరెండ్ డాక్టర్ పి సజీరావు అయ్యారు దేవుడిచ్చిన దర్శనం ద్వారా ఆంధ్ర రాష్ట్రం అంతా ఈ దేవుని బూర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ దేవుని బూర కార్యక్రమం యొక్క ఉద్దేశం దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నదని తెలియచేయుటకు ఇది నిర్ణయించబడింది. మరి దానికి స్పందనతో విస్తారమైన ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభు ఈ కార్యక్రమం జరిగించారు. ముఖ్యంగా 3 దినాలు వినిపించబడిన వాక్యోపదేశాల యొక్క సారాంశం ప్రస్తుత కాలంలో సంఘంలో అపవాదైన సాతానుడు ప్రవేశించి దుర్బోధలు కల్పనా కథలు అలాగుననే భయంకరమైనటువంటి ఆ బోధలతో ప్రజలు విశ్వాసము నుండి కోల్పోయి దేవుని రాకడకు ఎత్తబడనటువంటి స్థితిలోనికి జారిపోయారు అనే ఉద్దేశాన్ని తెలియచేస్తూ విలువైన వాక్యోపదేశాన్ని అందించారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అనేక మంది చైతన్యులై ఈ సభలకు ఏకీభవించారు. మరి ముఖ్యంగా వచ్చిన మీ అల్లరకు మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే అనేక మంది బైబిల్ మిషన్ స్వర్ణ దేవాలయం వారి యొక్క కమిటీ సభ్యులు, అలాగే వర్కింగ్ టీం వారు, అలాగే అనేక కమిటీలు శ్రమించి కష్టించి పనిచేసిన ప్రతి బిడ్డలను ప్రభు దీవించును గాక. మరి ముఖ్యంగా అనేక మంది సేవకులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి మరి వారి సంఘాలు తీసుకుని వచ్చారు. దాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. వారందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. మరణాతులు ప్రభు యొక్క రాక త్వరగా రానే ఉన్నది అనే విషయాన్ని గ్రహించి విశ్వాసము నుండి తొలగిపోకుండా జాగ్రత్తగా జీవించాలని, దేవుని రాకడ రాగానే ఎత్తబడాలని ఉద్దేశం మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అది మా ఉద్దేశం, అది మీ ఉద్దేశం, అది దేవుని చిత్తం. గనుక ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తున్నాను. మరణాత 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 మరణ మహిమా కొరకు సింపపర్చు మహిమా జీవులను గామార్చి మహిమలోకి చేర్చుకొనును యేసు ప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి.
మహిమ